లైట్లు లేవు, నైట్ అయిందంటే బయటికి మనిషి వెళ్ళడానికి ఇబ్బంది, పాములు తిరుగుతానే అన్ని. పది రోజులు మాకు ఇంట్లో అవకాశం లేకుండా తిండికి తికన లేకుండా చచ్చినాం. ఇండ్ల గోడలు కూలి, ఇండ్లు కూలి, ఇంట్లో నీళ్లు ఉన్నాయి. అన్ని ఊర్లలో వచ్చి వాటర్ కలుషితమైనాయి. ఇంటి చుట్టూ మొత్తం వాటర్ అని నచ్చినాయి, కొత్త నీళ్లు చేరినాయి. అది అప్పుడు ఇప్పుడు డయేరియా స్టార్ట్ అవుతుంది, తర్వాత మలేరియా వస్తుంది. మా ఇండ్ల చుట్టూ బ్లీచింగ్ పౌడర్ జల్లినోళ్ళు లేరు, చూసినోళ్ళు లేరు. నాలీల పొంట వచ్చి కొంచెం అటు ఇటు జల్లి రోడ్లకు సాఫ్ చేసిన వాళ్ళు లేరు అధికారులు. ఎమ్మెల్యే దగ్గర ఎవరి దగ్గరికి పోయినా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. కానీ నేను ఒక ఆశా వర్గం, నాకు కరోనా వచ్చినా కూడా నా ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ కూడా కమిషనర్ జల్లిపియలేదు. అయ్యాయని పోయి తనది కదా పింఛీ అమ్మని కొడుకు జాబ్ ఉన్నదని అన్నాడు. చెన్నూరు పట్టణంలో మరి రాష్ట్రమంతటా గత 10 రోజుల నుంచి ఎడతెరిపి ఇష్టమచ్చడు కుండపోత వర్షం పడతా అంటే, మరి 16వ వార్డుకి మరి కొందరు స్థానికులకు సమాచారం ఇస్తే అన్న మాకు నీళ్లు మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు రావట్లేదు, లైట్లు లేవు, మరి కాలువలు లేవు, మా ఇల్లులన్నీ కూలిపోతాయి. కానీ మా దగ్గరికి ఒక కౌన్సిలర్ రాలేదు, ఒక అధికారి రాలేదు, కమిషనర్ రాలే, ఎవరు రాలేదు. మరి మా బతుకులు ఎట్లా? మరి మేము నీళ్లు తాగకుండా ఈ బురద నీళ్ళు తాగి వర్షం నీళ్ళతో మేము బట్టలు ఇచ్చుకుంటున్నాం, అన్ని మేము వర్షం నీళ్ళతో చేసుకుంటున్నాం, అన్నం కూడా వండుకునే పరిస్థితి లేదు, మా ఇల్లు కూలిపోయినా అంటే. మరి ఇదే విషయాన్ని చెప్పుకోవడానికి నిన్న కొందరు స్థానికులందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారికి చెప్పడానికి పోతే కనీసం ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ కూడా దొరకలేని పరిస్థితి ఉన్నది. బాలకసుమన్ రావు, నిన్ను గెలిపించింది చెన్నూరు ప్రజల కోసం, చెన్నూరు ప్రజలకు నువ్వు సేవ చేస్తానని చెప్పి నిన్న నీ దగ్గరికి వస్తే కూడా కలవనీయలేదు మీ అధికారులు కానీ నువ్వు కానీ. మరి నువ్వు ఏం సేవ చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నావు. ఇవాళ నేను ఒకటే ఒక మాట అడుగుతున్నా, నీకు చేతనైతే నీ కౌన్సిలర్ ఎంతమంది గెలిచిన కౌన్సిలర్ ఉన్నారో ఇంటింటికి వెళ్ళి ఎవరు ఇల్లు కూలింది, ఎవరికి నీళ్ళు వస్తలేవు, ఎక్కడ కరెంటు లేదు, వీధి దీపాలు లేవు, నాళాలు లేవు, మరి మంచిలో పరిస్థితి అని చెప్పి యుద్ధ ప్రాతిపదికన నువ్వు పోయి సర్వే చేయించుకొని వాళ్ళకి సేవ చేయ తప్పితే ఎక్కడో కూర్చొని మాట్లాడే మాటలు కావు. నీ వాళ్ళు పనిచేయరు, నువ్వు పనిచేయవు, వస్తే కనీసం కలవనీయవు. రేపు రానున్న కాలంలో ప్రజలందరూ ముక్త కంఠంతో ఖచ్చితంగా నేను ఇంటికి పంపుతారు. నీ అడుగులకు మడుగు నొక్కే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలుగు